ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 1:11 మీ దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు మన పక్షముగా మనకు సహకారకుడై ఉండి తాను మనకు సెలవిచ్చినట్లుగాని మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును బహుగా ఆశీర్వదిస్తారు. ఆయన ఒక్కడే మనందరి పరిస్థితులను మార్చగలిగిన వాడు. మనుషులు మనకు ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు, కానీ వాటన్నిటినీ నెరవేర్చలేరు. అయితే మన దేవుని వాగ్దానములు సత్యమైనవి. ఆకాశము గతించవచ్చును, ఈ భూమియు మార్పు చెందవచ్చును, కానీ ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మొదటిగా పిన్నలనేమి, పెద్దలనేమి, ఆయన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. ఈనాడు మనలో చాలామంది దేవునికి భయపడితే భక్తిని చేయరు. ఒకవేళ భక్తిని చేస్తే దేవునికి భయపడరు. ఎప్పుడైతే మనము ఈ రెండూ కలిగి నడుచుకుంటామో అప్పుడే ఆయన ద్వారా ఆశీర్వదించబడతాము. రెండవదిగా, మన మేలు కొరకు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా ఆలకించి ఆయన చూపించు మార్గములో మన పూర్ణ హృదయముతో నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మాకు సెలవిచ్చినట్లుగానే మమ్మను బహుగా అన్ని విషయాలలో ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.